సందర్భంగా ఒకటే రోజు మూడు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో జాతిరత్నాలు ఒకటి. మిగిలిన రెండు సినిమాలతో పోలిస్తే జాతిరత్నాలకే మంచి టాక్ వచ్చింది. సినిమా బాగుందన్నారు, కానీ ఈ స్థాయి హిట్ని ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత మెల్లిగా మౌత్ టాక్ పెరిగింది. తొలి రోజే మంచి వసూళ్లు రాబట్టింది. ఆదివారానికి బ్రేక్ ఈవెన్లో పడింది. జాతిరత్నాలు జోరు మరో వారం రోజుల వరకు ఉండే అవకాశముందని లెక్కలు వేసిన వారి అంచనాలు తప్పాయి. ఈ సినిమా అదిరిపోయే లాభాలు సంపాదించింది. కేవలం 11 కోట్ల థియేట్రికల్ బిజినెస్తో 3 వారాల్లోనే 35 కోట్లకు పైగా షేర్ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఈ సక్సెస్ స్టోరీ ఓటీటీకు వచ్చేసరికి తిరగబడింది. జాతిరత్నాలు సరిగ్గా 4 రోజుల గ్యాప్తో మొన్న అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. థియేటర్స్లో తెగ నవ్వేసుకున్నారు జనం. కానీ చిత్రంగా ఓటీటీకు వచ్చేసరికి నచ్చడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయి హిట్ మూవీకి ఓటీటీలోనూ బ్రహ్మరథం దక్కుతుందని అనుకుంటే రివర్స్ గేర్లో విషయం సినిమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. థియేటర్లో చూడని ప్రేక్షకులు ఆన్లైన్లో చూద్దామని ఎదురు చూశారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా చూశాక ఇందులో ఏముందని, ఇంతగా ఆడిందని ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఇందులో కామెడీ ఏముందని పెదవి విరుస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సినిమా జనాలకు ఓ విషయం స్పష్టమైంది. థియేటర్కు ఓటీటీకు ఆడియన్స్ టేస్టులలో చాలా తేడాలుంటాయి. జనం మధ్య చూసిన సినిమాకు ఒంటరిగా లేదా ఇద్దరో ముగ్గురో కూర్చుని సెల్ ఫోన్ లేదా ట్యాబ్ టీవీల్లో చూసే సినిమాకు ఎక్స్పీరియన్స్లో చాలా తేడా ఉంటుంది. జాతిరత్నాలు విషయంలో అదే జరుగుతోంది. దాంతో రేపు ఉప్పెన నెట్ఫ్లిక్స్లో వస్తున్నప్పుడు ఆన్లైన్ జనం ఎలా స్పందిస్తారో చూడాలి.